ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైఖరిపై మరోసారి తూర్పారబడ్డారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని, వెళ్లకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేసేయాలని డిమాండ్ చేశారు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుంది వైసీపీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వైసీపీ కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందన్నారు. తాము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నారు. మీకు మాకు పెద్ద తేడా లేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదని గుర్తు చేశారు. ఓట్ షేర్ పెట్టుకుని అసెంబ్లీకి పోని వైసీపీని నిజానికి ఒక అప్రధాన్య పార్టీగా మార్చింది జగనే అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని వ్యక్తి జగన్ అన్నారు. పాలక పక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థత వైసీపీ, ఇవాళ రాష్ట్రంలో అసలైన అప్రధాన్య పార్టీ అంటూ మండిపడ్డారు. ఇక ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదన్నారు. సొంత మైకుల ముందు కాదు, అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని జగన్ కు షర్మిల సూచించారు. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలన్నారు. ఎన్నికలకు వెళ్లండి, అప్పుడు ఎవరు ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు ఇంపార్టెంటో తెలుస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు, లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలంటూ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు షర్మిల.